హలో ఎవ్రీవన్, ఈరోజు మనము మామిడి మ్యాంగో మిల్క్ షేక్ చేయడం చూద్దాము. దానికి కావలసినవి పండు మామిడికాయలు ఒక 2-3 తీసుకోండి. దాన్ని ముందుగా నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇలా మనం కట్ చేసుకున్న వాటిని ఒక జ్యూసర్ జార్ తీసుకొని అందులో ఈ కట్ చేసిన ముక్కలను వేస్తున్నాను. మ్యాంగోని ఇలా ఇంప్రెషన్స్ పెడుతున్నాను. ఇలా పెట్టి లైట్గా పైన పైన చేస్తే మనకి ఈజీగా తీసుకోవడానికి బాగా వస్తుంది ఇలా మ్యాంగో. అప్పుడు మనము స్పూన్తో ఇలా మొత్తం తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది. మొత్తం ముక్కలు కట్ చేసి తీయడం కంటే మనం తినడానికి కూడా ఇలా సలాడ్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఇందులో మ్యాంగో జ్యూస్ కోసము మొత్తం పల్ప్ మొత్తం తీసుకొని రెడీగా ఉన్నాము. నెక్స్ట్ ఇప్పుడు మనకి మ్యాంగో పల్ప్ రెడీగా ఉంది. నెక్స్ట్ మనకు కావాల్సింది షుగర్ 1 కప్పు, మనకి నెక్స్ట్ కావాల్సింది పాలు 1 గ్లాసు, 1 కప్పు చక్కెర, 3 ఇలాచీలు. నెక్స్ట్ మనము ఈ మ్యాంగో పల్ప్ని కొంచెం గ్రైండర్ చేసుకుందాము. ఇప్పుడు ఇట్లా జ్యూస్ చేసుకునేటప్పుడు ఇందులో 1 కప్పు చక్కెర వేసేసాను, అలాగే మిల్క్ కూడా 1 గ్లాస్ మిల్క్ వేసేసి నెక్స్ట్ ఇలాచీని పొడి చేసుకొని ఇందులో వేసి మొత్తం గ్రైండర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. సో జ్యూస్ చేసుకున్న తర్వాత దీనికి కావాలంటే, ఇంకా పల్చక్ కావాలంటే ఇందులో ఇంకా కొన్ని వాటర్ మిక్స్ చేయండి. దానిపైన ఇంకొంచెం మ్యాంగో, థిక్ మ్యాంగో అయితే జ్యూస్ చేసిందే వేస్తున్నాను. దానిపైన బాదం, తురిమిన బాదం పొడిని వేశాను. దీంట్లో ఇప్పుడు ఒక స్ట్రా పెట్టుకొని చల్లచల్లగా మ్యాంగో స్మూతీని ఎంజాయ్ చేయండి. స్మూత్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చల్లచల్లగా ఐస్ క్యూబ్స్ వేసి కూడా సర్వ్ చేయొచ్చు, లేదంటే ఇలాగే ఐస్ వాటర్ వేసుకొని మిల్క్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి మ్యాంగో మిల్క్ షేక్. మ్యాంగో మిల్క్ షేక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.